విజయ అందుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆ తేజుకి మంచి హిట్ పడిందనే చెప్పాలి. ఇప్పుడు ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ రాశి కన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రతిరోజు పండుగే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపుదిద్దిస్తున్నారు. ఇక తేజు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక ఫీల్ గుడ్ టైటిల్తో నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ మెగా ఫ్యామిలీతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలా ఉంటుందని రిలీజ్ అయిన టీజర్ని చూస్తే అర్థమవుతోంది. ప్రతిరోజు పండగే అనే టైటిల్లోనే ఒక సెలబ్రేషన్ ఉంది. అలానే ప్రతి ఫ్రేమ్లో ఒక లైవ్లీనెస్, ఒక హ్యాపీనెస్ కనిపించేలా విజువల్స్ ఉన్నాయి. పచ్చని పొలాల మధ్య బైకుపై తాతయ్యను కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్తూ తీసుకువెళుతున్న మనవడు తేజు, మరో సీన్లో తేజు కూల్గా కాఫీ తాగుతూ ఉంటే ఎదురుగా కూర్చొని ఉన్న రాశి కన్నా, ఇంకో సీన్లో రావు రమేష్, తేజు ఇద్దరూ ఫారెన్ లొకేషన్లో సూటు బూట్లతో కాస్త వెరైటీగా ఉన్న సీన్, వాన పడుతూ ఉంటే సగం తడుస్తూ ఆటో వెనుక కూర్చొని తాతయ్యతో కలిసి నవ్వుతూ పుచ్చకాయ తింటూ ఉండడం, ఇలా ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా కనిపిస్తోంది. నట్టింట్లో తాతయ్య డ్యాన్స్ను చూసి ఎంతో ఆనందంగా నవ్వుతున్న తేజు దగ్గర ఫ్రీజ్ చేసి హ్యాపీ బర్త్డే క్యాప్షన్ ఇవ్వడం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. కరెక్ట్గా చెప్పాలంటే గ్లిమ్స్ ఒక పర్ఫెక్ట్ ఫెస్టివల్ మాదిరిగా కనిపిస్తుంది. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంతేకాదు విజువల్స్ ను అంత అందంగా చూపించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొత్తంగా చూస్తే తేజు బర్త్డే ట్రీట్ చాలా బాగుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మళ్ళీ తేజుకి హిట్ పడబోతోందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో మారుతి అకౌంట్ లోను హిట్ గ్యారంటీ అని అనుకోవచ్చు. ఏ సినిమా పోటీకి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ప్రతిరోజు పండుగే పోటీని తట్టుకొని హిట్ టాక్ తెచ్చుకోవచ్చని చెప్పుకుంటున్నారు. మరిన్ని విషయాలు విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.